నమస్కారం మేడం నమస్తే అండి పెళ్లి తర్వాత స్త్రీ పురుషులు ఇద్దరి మధ్యలో ఎవరి స్వాతంత్రత ఎక్కువ కోల్పోతూ ఉంటారు స్వాతంత్రత కోల్పోవడం అన్నది మనం అనాలిసిస్ ఇచ్చుకుందామండి ఓకే స్వాతంత్రత అంటే ఏంటి వాళ్ళ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతకడమా లేతే వాళ్ళకి ఎవరు చెక్ చేయకపోవడమా లేతే వాళ్ళతో ఎవరు ఉండ ఉండే అవసరం లేకపోవడమా ఇందులో డిఫరెన్స్ ఉంటుంది ఓకే పెళ్ళికి ముందు ఏంటి మనం అక్కడ కూడా పేరెంట్స్ చెక్ ఉంటుంది పేరెంట్స్ ఉంటారు చూస్తారు చేస్తారు అంతా ఉంటుంది అది ఒక డిఫరెంట్ లైఫ్ బ్యాచిలర్ లైఫ్ ఫ్రెండ్స్తో వెళ్తాము చేస్తాము అంత చేస్తాం పెళ్ళి తర్వాత కూడా మనీ చేస్తున్నాం కాకపోతే మన కంపానియన్ కూడా తోడు ఉంటుంది ఓకే అక్కడ ఏమవుతుందంటే పెళ్ళికి ముందు మనం ఎవరికి మన కెపాసిటీస్ చూయించుకోకర్లా పెళ్ళి తర్వాత నా పెళ్ళమ్మ దగ్గర నా భర్త దగ్గర నేను నాకు కెపాసిటీ ఉంది నేను ఇందులో కేపబుల్ అని నేను చూపించుకోవాలి నేను తోపు తోపు డూపు అని చూపించుకోవాలి దానికి ఏం చేస్తామంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతాం అక్కడ స్వాతంత్రత పోయిందని అనుకుంటాం యాక్చువల్లీ స్వాతంత్రత అన్నది ఏమీ కోల్పోయేదేముండదు అక్కడ జస్ట్ అండర్స్టాండింగ్లో ప్రాబ్లం అంతే అక్కడ మనకేంటంటే మనం చేసేదాని మన ఆలోచన తీరు మనం చేసే విధానంలో డిఫరెన్స్ ఉంటుంది అంతే ఓకే అండర్స్టాండింగ్ అండర్స్టాండింగేనండి ఎక్కడైనా మనకి కపుల్స్లో కావాల్సింది అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్లో తేడా వస్తేనే ఇందులో తేడా వచ్చింది అందులో తేడా వచ్చిందని మనము రిలేట్ చేసేసుకుంటాం నువ్వు వచ్చినందుకే నాకు ఇది ఈ ప్రాబ్లం వచ్చింది నువ్వు వచ్చాకే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది నిన్ను చేసుకున్నాకే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అక్కడ ఏంటి ప్రాబ్లం ఏదో పాయింట్అట్ ఇంకెక్కడో జరుగుతుంది అవును ఇది మనం అనలైజ్ చేసుకుంటే పెద్ద ఇష్యూ ఉండదండి ఓకే స్వాతంత్రత అన్నది మనం తీసుకునే దాన్ని బట్టి మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది కానీ ఎవరో వల్ల అది కోల్పోదు ఎవరో వల్ల అది రాదు అది కానీ భర్తలు డామినేట్ చేస్తూ ఉంటారని చెప్పేసి అమ్మాయిలు అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలే భర్తని డామినేట్ చేస్తున్నారని ఇంకొంతవరకు కూడా ఉంటుంది అదేనండి మన మైండ్ సెట్ మన ఆలోచన తీరు మనకిప్పుడు చూడండి నాకు ఇది ఏదన్నా మామూలు కాన్వర్జేషన్ లో నువ్వు ఇలా చేస్తే బాగుంటది అని మనం ఖచ్చితంగా మన ఫ్రెండ్స్ కూడా చెప్తాం ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు మనం తేడాగా తీసుకున్నప్పుడు హస్బెండ్ వైఫ్ కాన్వర్జేషన్ లో వైఫ్ హస్బెండ్ చెప్పినప్పుడు హస్బెండ్ వైఫ్ చెప్పినప్పుడు మనం డామినేషన్ తీసుకుంటున్నాం అది చెప్పే విధానంలో ఉంది మనం తీసుకునే విధానంలో కూడా ఉంటుంది ఓకే అక్కడ ఒక ఫ్రెండ్ లాగా తీసుకోండి ఇలా చేస్తే బాగుంటుంది కదా అంటే మేబీ అది మన లైఫ్ సెట్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్తున్నారేమో ఆపోజిట్ పర్సన్ ఇలా అర్థం చేసుకుంటే మనకు ఇష్యూనే రాదు లేదు నువ్వు నన్ను డామినేట్ చేయడానికి అమ్ము తను డామినేట్ చేయడానికి చూస్తుంది అందుకే ఇట్లా నాకు సలహాలు ఇస్తుంది అని మన ఆలోచనలో ఉందనుకోండి అది డామినేషన్ కిందే వస్తుంది ఇక్కడ ఎక్కడైనా చూడండి మన అండర్స్టాండింగ్లో మనం అర్థం చేసుకునే శైలిలోనే అన్నీ ఉంటాయి నెగిటివ్ ఆలోచిస్తారా నెగిటివే కనబడుతుంది పాజిటివ్ ఆలోచిస్తారా పాజిటివే కనబడుతుంది సో ఇప్పుడు ఇప్పుడు చూడండి ఒక మ్యారేజ్ అన్నది ఒక ఇన్స్టిట్యూట్ అది ఎట్లా హస్బెండ్ వైఫ్ కలిసి ఆ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచాలనే దృష్టితో ముందుకు వెళ్తారు కానీ డిస్టర్బ్ చేసుకోవాలని ఎవ్వరూ అనుకోరండి డిస్టర్బెన్స్ వస్తుంది అంటే చిన్న చిన్న మనస్పర్ధల వల్ల చిన్న చిన్న వాటి వల్లే వస్తుంది అది ఎక్కడొస్తుంది అని ఐడెంటిఫై చేసి మనం దాని ప్రకారం దానికి అనుగుణంగా రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే అసలు డిస్టబెన్స్ అన్నది మనకి దరిదాపుల్లో కూడా కనపడదండి ఇంకొకటి ఏంటంటే మేడం ఫ్యామిలీ ఇప్పుడు మనం పెళ్ళి రిపీట్ ఇది కట్ చేసుకో పెళ్ళి తర్వాత ఫ్యామిలీ అంటే లైక్ జాయింట్ ఫ్యామిలీ కొంతమంది ఉంటారు ఇంకొంతమంది అమ్మాయిలు ఏంటి అంటే ఇండివిజువల్గా ఉండడానికే ఇష్టపడుతూ ఉంటారు కానీ అబ్బాయి అనేవాడు వాళ్ళు నా ఫ్యామిలీని వదిలేసి ఎందుకు రావాలి అని చెప్పేసి అంటూ ఉంటారు నేను వదిలేసి వచ్చాను కదా నువ్వెందుకు రావు అని చెప్పేసి ఇంకొంతమంది ఉంటారు వీళ్ళు మైండ్ సెట్ ఎలా ఉంటుంది మేడం చూడండి ఇప్పుడు మనం పెరిగిన వాతావరణం బట్టి అన్నీ వస్తాయి ఇప్పుడు అంటారు కదా పెళ్ళికి ముందు ఫ్యామిలీస్ చూస్తారు కదా వెళ్ళి ఏడతారా అలా అంటారు ఏడతారా ఇటు అంటారు అన్నీ చూస్తారు కదా ఇవే చూస్తారు అన్నీ ఓకే వాళ్ళు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నారా అంటే జాయింట్ ఫ్యా ఫ్యామిలీలో జల్ ఉండగలరు న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉన్నారా న్యూక్లియర్ ఫ్యామిలీలోనే ఉండగలరు ఇవన్నీ చూసుకుంటారు వాళ్ళు ఇవి చూసుకోకుండా ఏదో హడుబడిగా కట్నాలు తక్కువ ఉన్నాయి ఇది ఇది ప్రిప్రి విలేజెస్ ఎక్కువ ఉన్నాయి కదా అని చేసేసుకుంటే తర్వాత వచ్చే ఇష్యూస్ ఇవన్నీ ఓకే అందుకనే ముందు చూపు ఎప్పుడు కావాలి ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ వెళ్ళే జర్నీ ఇలాంటి దగ్గర వచ్చారు ఖచ్చితంగా అండి మెరిటల్ కౌన్సిలింగ్లో ఇవన్నీ కామన్ అసలు ఖచ్చితంగా వస్తాయి ఒక ష్యూర్ అండి ఇవిడు మోస్ట్లీ మనకి ఇక్కడ హైదరాబాద్లోనే ఇద్దరు వర్క్ చేస్తారు అమెజాన్లో వర్క్ చేస్తారు అక్కడ వాళ్ళు కలిశారు ఇద్దరికి ఇద్దరు ఇష్టపడ్డారు అబ్బాయి ఏమో ఊర్లో ఉంటారు వాళ్ళ పేరెంట్స్ అది అమ్మాయి వాళ్ళు ఇక్కడ ఉంటారు లోకల్ లోకల్ అబ్బాయి వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ వెల్టుడు ఇద్దరు వెల్టుడు అమ్మాయి వాళ్ళు ఎడ్యుకేటెడ్ ప్రొఫెసర్స్ ఫ్యామిలీ ఇద్దరు ఇద్దరు పేరెంట్స్ ప్రొఫెసర్స్ ఇద్దరు వర్కింగ్ అంతా ఇక్కడ ఏంటి అమ్మాయిది టోటల్ న్యూక్లియర్ వర్క్ లైఫ్ వెళ్ళిపోతుంది అక్కడేంటి ఊరు ఫార్మింగ్ ల్యాండ్ లాడ్ల భూములు చూసుకోవడం వ్యవసాయము అవన్నీ చూసుకోవడం అబ్బాయి తరఫున ఓకే ఏం జరిగింది అంత బాగుంది మ్యారేజ్ ఎప్పటికీ అన్నీ చూసుకున్నారు అన్నీ బాగున్నాయి అంత బాగుంది ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఓకే మ్యారేజ్ అయింది వన్ ఇయర్ అయింది ఈ అబ్బాయి వాళ్ళ సైడ్ వాళ్ళు అమ్మాయిని ఇంకా ఇక్కడికి వచ్చి ఉండడం అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు క్యారింగ్ ఉన్నావు ఇది అని చెప్పేసి వచ్చి ఉండు అని చెప్పేసి అక్కడే ముంచేయడం మొదలుపెట్టారు బేబీ పుట్టింది కదా ఇంక ఇక్కడ ఉండిపో నీకు ఉద్యోగం వద్దులే అనేసి అప్పటిదాకా ఉద్యోగం చేస్తుంది ఆన్లైన్లో కూడా పనిచేసింది పిల్ల ఓకే కడుపుతో ఉన్నప్పుడు అవి డెలివరీ కోసం అని చెప్పి అసలు అయితే పుట్టింటికి వెళ్తారు వాళ్ళు అక్కడికి వెళ్ళారు అక్కడే ఉన్నారు అక్కడే డెలివరీ అంత వాళ్ళ వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం తను ఫాలో అయ్యింది ఓకే అక్కడే ఉండిపోమంటారు ఇంక ఉద్యోగం అంటారు ఓకే ఆల్రెడీ ఉద్యోగం చేస్తాను పిల్ల ఇక్కడంతా సెట్ అయ్యి ఉంది ఇల్లు ఉంది అన్నీ ఉన్నాయి ఉద్యోగం ఏంటి ప్యాషన్ ప్యాషన్ కోసం చేస్తున్న ఇది ఉండిపోమన్నాను నేను ఉండను నా సంబంధం లేదని వచ్చేసింది అక్కడ తప్పెవరిది ఒప్పెవరిది అమ్మాయి తప్పు కాదండి కదా కానీ పాయింట్అవుట్ చేసింది అమ్మాయినే పెళ్ళైనాక పిల్ల పుట్టాక నీకు ఉద్యోగం అవసరమేముంది బలి తెగిస్తున్నావా బలి తెగించే ఫ్యామిలీలో పుట్టావు నువ్వు ఇవన్నీ మాటలు తీసుకుందా అమ్మాయి అన్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే అబ్బాయి ఒక మాట కూడా మాట్లాడట్లేదు ఓకే అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు అంతా ఉంది అంటే నేను అక్కడ పేరెంట్స్ దగ్గర వేడవద్దు ఇక్కడ పిల్లల దగ్గర వేడవద్దు నేను ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు పెళ్ళి హ్యాపీగా అన్ని తెలుసు అన్ని అండర్స్టాండింగ్ కూడా నేను పెళ్లి పిల్లలు పుట్టినా కూడా ఉద్యోగం చేసుకుంటాను ఇవన్నీ అండర్స్టాండింగ్ కూడా మళ్ళీ అంత అయిన తర్వాత ఫ్యామిలీని ఫ్యామిలీని చెప్పేసి కూడా కూడా సో అందుకని ఏంటంటే ఇక్కడ జరిగింది ఇప్పుడు ఇష్యూ సార్ట్ అయిపోయింది అండి ప్రాబ్లమ్ అంతా సార్ట్ అయిపోయింది ఇష్యూ ఎక్కడుంది అబ్బాయి దగ్గర లేదు అబ్బాయి పేరెంట్స్ దగ్గర ఉంది వాళ్ళ మెంటాలిటీ దగ్గర ఉంది సో కౌన్సిలింగ్లో ఏం చేస్తాం మనం అసలు సిచ్యువేషన్ ఏంటి మీ మైండ్ సెట్ ఏంటి అసలు ఏంటి పుట్టిన పిల్లాడి ఫ్యూచర్ ఎక్కడ ఉంటుంది ఎవరికైనా కావాల్సిన పుట్టిన పిల్లాడి ఫ్యూచరే కదా పిల్లల ఫ్యూచర్ ఊర్లో ఉంటుందా పట్టణంలో ఉంటుందా పట్నంలో ఉంటుంది కాబట్టి కదా నువ్వు నీ కొడుకుని పంపావు ఇక్కడికి అవును ఉద్యోగానికి చూడండి స్టేట్స్ వెళ్ళిపోతున్నారు ఇండియా ఉదయం స్టేట్స్ వెళ్ళిపోతున్నారు దేనికోసం వెళ్తున్నారు నాలుగు రాళ్ళు సంపాదించుకోవడానికి ఎక్స్ట్రా లైఫ్ పిల్లలది ఫ్యూచర్ బాగుంటుంది అనేసి సో ఇవన్నీ అనాలిసిస్ ఇచ్చుకుంటూ మనం ఏం చేసామంటే వాళ్ళకి అర్థం చేయించాం ఓకే ఇది కౌన్సిలింగ్లో వాళ్ళకి సెషన్స్ తీసుకుని సెపరేట్గా ఇవన్నీ వాళ్ళకి అర్థం చేయించి ఇప్పుడు ఆ పిల్ల హ్యాపీగా హస్బెండ్ వైఫ్ హైదరాబాద్లో సెటిల్ అయ్యి కంఫర్టబుల్గా ఒక బాబుతో హ్యాపీగా ఉన్నారు గ్రేట్ సో ఇలాంటివి జరుగుతుంటాయండి ఏ ప్రాబ్లం సొల్యూషన్ లేదన్నది ఉండదు ఖచ్చితంగా డిస్టర్బెన్సెస్ వస్తాయి కానీ దాన్ని సాల్వ్ ఎలా చేసుకోవాలి మనతో సాల్వ్ అవ్వట్లేదా ప్రొఫెషనల్ అప్రోచ్ అవ్వండి సొల్యూషన్ దొరుకుతుంది థ్యాంక్ యూ సో మచ్ మేడం ప్లేచర్ అండి